బడ్జెట్ కూడా ఇమ్మీడియట్గా పెట్టుకోలేకపోతున్నాం, 2 నెలల తర్వాత వస్తామని ఈ హౌస్లోనే చెప్పడం జరిగింది. అదే సమయంలో దేశ నిన్న కేంద్రం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా కొన్ని అనౌన్స్ చేశారు. దానికి మనందరం కూడా హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశాం. అయితే దేశ ఈరోజు మనందరం కూర్చొని ఆలోచించుకోవాల్సింది, కేంద్రం ఇచ్చిన ఇంకొక విధంగా మనం మేనేజ్ చేసిన అది తాత్కాలికంగా వెసులుబాటు అవుతుంది. మనం కష్టపడి సంపాదించుకుంటే తద్వారా వ్యవస్థలన్నీ మెరుగుపరిచి ఆదాయాన్ని పెంచుకోగలిగితే అది శాశ్వతంగా వెసులుబాటు వస్తుంది. గడచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, దీనివల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత కోలుకొని దెబ్బతిన్నామో ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇప్పటికే పోలవరం పైన ఒక శ్వేతపత్రం, అమరావతి విధ్వంసం పైన ఒక శ్వేతపత్రం, విద్యుత్ శక్తి పైన ఇంకొక వైట్ పేపర్, మొత్తం సహజ వనరు ఇసుక లేకపోతే భూగర్భ ఖనిజ సంపద, భూములు ఏ విధంగా దోపిడీ అయినాయో దానిపైన కూడా ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేశాం. ఈ వైట్ పేపర్స్ అన్నీ పబ్లిసైజ్ చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఈ రాష్ట్ర సభ, శాసనసభ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, పరిపాలన అనేది ప్రజల కోసం చేయాలి. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి సమతుల్యంతో ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ సంపద సృష్టించే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ 5 ఏళ్లలో జరిగిన పని మనం చూస్తే 25 సంవత్సరాలు కూడా కోలుకోలేని దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో కూడా చెప్పాం, పాలన ఎలా ఉండకూడదో గత 5 సంవత్సరాలు అంటే 1924 పాలన ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుంది. పాలకుడు ఎలా ఉండకూడదో దేశ రాజకీయాల్లో 1924 ఒక కేస్ స్టడీగా ఉండే అవకాశం వస్తుంది. జనరల్గా మనం ఆలోచిస్తే అధ్యక్ష ఒకసారి మనం చూసినప్పుడు కొంతమంది అవసరాలకు తప్పు చేస్తారు, ఏదో అత్యంత అవసరం వచ్చినప్పుడు తప్పు చేస్తారు, కొంతమంది అత్యాశతో తప్పులు చేస్తారు ఇంకా ఎక్కువగా, కొంతమంది ఉన్మాదంతో తప్పులు చేస్తారు డబ్బుల ఉన్మాదంతో. ఈ 5 సంవత్సరాలు జరిగింది డబ్బుల ఉన్మాదంతో, వ్యవస్థల్ని సర్వనాశనం చేసి సమాజాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఏమైనా పర్వాలేదని జరిగే పరిస్థితి వచ్చింది. అందులో బాధతో ఆవేదనతో ఈరోజు నేను ప్రవేశపెట్టే ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ, ఎక్సైజ్ పైన వైట్ పేపర్, దీన్ని ఇక్కడుండే సభనే కాదు రాష్ట్రంలో ప్రజానికం కూడా దేశంలో ఉండే ప్రజలు కూడా దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఇన్ని చేయగలుగుతాడా, ఇన్ని దుర్మార్గాల్ని చేసి మళ్ళీ తమాయించుకొని మాట్లాడతాడా అనేదానికి ఇది ఒక కేస్ స్టడీ. నేను 40 ఏళ్ళలో చూశాను, ఏ వ్యక్తి కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ మంత్రి కూడా ఎలాంటి దుస్సాహసం చేయరు, ఎలాంటి దుర్మార్గాలు చేయరు. దానికి ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరిని కోరేది అర్థం చేసుకోమని కోరుతున్నా. అర్థం చేసుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం మనందరి బాధ్యత. మన మీద ఓట్లేశారంటే ప్రజల ఆస్తులకి ఒక ట్రస్టీగా ఉంటామని, వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఇస్తామని ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. అది వచ్చినప్పుడు మనం కానీ జరిగిన అన్యాయాలు కూడా ప్రజలకు విడమరిచి చెప్పలేకపోతే తద్వారా వాళ్ళల్లో కూడా ఒక అవగాహన రాదు. ఆ అవగాహన రానప్పుడు
మనం కూడా వారికి అన్యాయం చేసిన లోతాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నిన్నే విష్ణుకుమార్రాజు గారు అడిగారు, ఇప్పుడు కూడా ఎట్లేసారు ఓట్లని. ఆ ఓట్లు వేయడానికి కారణం ప్రజలు కాదు, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అవసరాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులుగా ప్రజా చైతన్యం తేవడంలో మనం ఫెయిల్ అయితే ఇలాంటి దుర్మార్గులు ఉంటారు. అందుకే చాలాసార్లు చర్చ చేశాం, ఎవరైతే నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమైపోతాయి. నేరస్తుడే రాజకీయాల అధినేత అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే, పాలకుడైతే ఇంకేం జరుగుతుందో గత 5 ఏళ్ళలో మనం చూశాం. ఈ విషయాన్ని అందరం అధ్యయనం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.